అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిచెన్ నర్సింగ్ క్రియేటివిటీ నేను మీ గిరిజ ఈ వీడియోలో ఇంట్లో కారం నిండుకోగానే కారం ఆడించుకుంటూ ఉంటాం కదా సో ఆ కారంని ఏ ఆ కారంని ఆడించుకునే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కొన్ని టిప్స్ కూడా ఫాలో అవుతూ చేస్తే మనకి వండుకున్న కర్రీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా టేస్టీగా వస్తాయి సో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కేజీకి మేము తీసుకున్నామండి కేజీ కారం మాత్రం ఆడించుకున్నాము కేజీ సరుకులు ఇక్కడ వచ్చేసి బయట నుంచి తీసుకొచ్చారు సరుకులు తీసుకొచ్చిన సరుకుల్ని బయటనే ఓపెన్ చేయించి నేను ఇలా చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మిరపకాయలు ధనియాలు మనకి బయట అడిగితే వాళ్ళే కట్టేస్తారండి ఒక కేజీకి కారానికి మాకు సరుకులు కావాలంటే వాళ్ళే ఇచ్చేస్తారు వెల్లుల్లి అంటే మనం లాస్ట్లో వేసుకుంటాం అనమాట పాడవకుండా నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం వేసుకుంటే కారం చాలా బాగుంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుందండి మన పెద్దవాళ్ళు ఎలా చేస్తారో చూసి మనం కూడా నేర్చుకోవాలి వాళ్ళు చేస్తున్న పనిని దగ్గురుండి చూస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్గా కొంచెం బేసిక్గా అర్థమైపోతుంది సో ఎవరిని అడగవలసిన అవసరం ఉండదు సో ఇప్పుడంటే యూట్యూబ్ ఇలా చాలా వచ్చేసాయి అనమాట బట్ మన మన వంతు బేసిక్ నాలెడ్జ్ ఉంటే అది మనకి చాలా మంచిది సో ఇలా తెచ్చిన పొట్లాలన్నీ ఓపెన్ చే చేసేసారు ఇవి ముందుగా ఏంటంటే మనం ఎండబెట్టుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు కట్టారో లేదో మనం చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కారను ఆడించడానికి కావాల్సినవి ఏంటంటే ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు గసగసాలు మెంతులు పసుపు కొమ్ములు అలాగే గరం సామాగ్రి మొత్తం ఉండాలి అందులో సొంఠి అవి ఉన్నాయి కదా అవన్నీ నార్మల్గా పడేస్తారు అంటే పడేయడం అంటే లాస్ట్లో ఆడించేటప్పుడు వేసుకుంటారు వాటిని మాత్రం సెపరేట్ చేసేయాలి ముందుగా వీటిని అన్నింటినీ ఏం చేయాలంటే ఎండబెట్టుకోవాలి షాప్ నుంచి తెచ్చిన వెంటనే ఇలా పొట్లలు విప్పేసుకొని సపరేట్ సపరేట్గా ఎండబెట్టుకున్న తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలండి మంచి ఎండ కాస్తున్నప్పుడు మనం ఈ కారం ప్రోగ్రామ్ పెట్టుకొని వీటన్నింటినీ చక్కగా ఇలా ఎండబెట్టేసుకోవాలి మా అమ్మ ఇవన్నీ కూడా ఎండబెట్టేశారు ఎండబెట్టిన అంటే నేను కూడా హెల్ప్ చేశాను అనుకోండి సో ఆవిడ చేసే విధానాన్ని నేను చూస్తూ ఇదే ఫస్ట్ టైం నేను చూడడం మా అత్తగారు కూడా చేస్తూ ఉంటారు బట్ అంత ఆవిడ చేస్తారు కదా నేను పట్టించుకోను బట్ వాళ్ళు చేసేటప్పుడు చూసి నేర్చుకోవాలి మా మదర్ ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు మీరు నాతో పాటు మీకు కూడా యూస్ అవుతుంది కదా అని చెప్పేసి నేను షేర్ చేశాను మధ్యలో ఇవేందుకు అంటారా ఎండాకాలం కదా ఇలా ఎండబెట్టుకోవడానికి చాలా బాగుంటాయి వాటితో పాటు ఇలా మినుములు పెసలు మొక్క గింజలు ఇవన్నీ కూడా ఎండబెట్టేశారు సో నెక్స్ట్ ప్రాసెస్ మధ్యాహ్నం వరకు మార్నింగ్ తెచ్చి మధ్యాహ్నం వరకు ఎండబెట్టేసిన తర్వాత సరుకులు అన్నింటినీ ఇలా మనం లోటు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ శుభ్రంగా వేయించేసుకోవాలి అవి వేగింది లేనిది మనకి స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి మనం హై ఫ్లేమ్లో పెట్టకుండా లోటు మీడియంలో మాత్రమే ఫ్లేమ్ని పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించేసుకోవాలి ఇలా వేయించుకోవడం వలన మనకి కారం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది పచ్చివాసన రాకుండా అండ్ ధనియాలు ఆవాలు జీలకర్ర వేయించిన తర్వాత ఇలా వేసేసుకొని ఒకసారి వేసిన గిన్నెను కూడా కలుపుకోవాలి ఎందుకంటే వేడి మీద అవి మాడిపోతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ మెంతులు మెంతులు కూడా మనం వేయించుకోవాలండి మెంతులు మనకి చాలా మంచి చేస్తాయి వాటి మెంతుల వలన కలిగే ఉపయోగాలు బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోను కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది వీడియోస్లోకి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ ఇందులో గసగసాలు అన్నీ కలిపేశారు మా అమ్మ మా అమ్మ సో ఆ గసగసాలను కూడా వేయించి ఇవి పెద్ద వేగే లోపల చిన్నవి బాగా వేగిపోయి మాడిపోతాయి కాబట్టి వాటి నుంచి సెపరేట్ చేసేసారు మిరియాలు లవంగ మొగ్గలు చెక్క పువ్వు ఇవన్నీ గర్మశాల సామాన్లు మొత్తం సెపరేట్ చేసి వాటిని కూడా ఒకసారి వేయించాలి ఇలా వేయించుకొని చేసుకోవడం వలన మనకి కారం కూడా అంత త్వరగా పాడవదండి ఇవన్నీ వేయించుకున్న తర్వాత మిరపకాయలు ఉంటాయి కదా మిరపకాయలు కూడా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ వేయించేసుకోవాలి బట్ ఇవి వే వేపేటప్పుడు వచ్చిన దగ్గు మామూలుగా లేదండి ఎండకి అవి వేయించడానికి ఒక పక్క చెమట్లు ఒక పక్క ఆ వాసనకి దగ్గు నార్మల్గా లేదు కారం ప్రిపేర్ చేసే తినే వాళ్ళకి బాగానే ఉంటుంది బట్ ఈ ఆ తినేది బాగుండాలంటే హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ హార్డ్ వర్క్ ఎవరు చేస్తున్నారు మన అమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళని చాలా తక్కువ చేసి మాట్లాడేస్తూ ఉంటాం కదా అంటే నేనేం మాట్లాడిన అలాగా చెప్తున్నాను కొంతమంది అలాగే మాట్లాడేస్తారు మా అమ్మ అనమాట మా అమ్మ ఇదంతా చేసే ప్రాసెస్ని నేను వీడియో తీస్తున్నాను సో వీడియో తీస్తున్నాను అందరికీ షేర్ చేస్తున్నాను నీ స్మైల్ ఒకటి ఇవ్వని చెప్తే ఆవిడ అలా స్మైల్ చేశారు ఇలా మొత్తం అన్నింటినీ కూడా కొంచెం వేయి వేయించేసారనమాట స్టవ్ స్టవ్ మీద కాకుండా మనకి పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద వేయించుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి వీలైతే మీరు కట్టెల పొయ్యి మీద కూడా ట్రై చేయొచ్చు అండ్ నెక్స్ట్ మిల్లుకు పట్టుకెళ్తే ఇలా కారం ఆడించేశారు నేను ఫోన్ అనేది మర్చిపోయానండి మిల్లుకు పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళు ఆడించడం అది తీద్దాం అనుకున్నాము వీడియో బట్ నాకు కుదరలేదు ఇంటికి తెచ్చిన తర్వాత కారంని మాత్రం వీడియో తీశాను సో వీడియో నచ్చితే లైక్ చేసి మీకు నచ్చింది అనుకుంటే మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్